అందరికీ నమస్కారం. శ్రీ గురుచరిత్ర అధ్యయనానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. బాలార్క ప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయః సదా యోగిభిః. శ్రీదత్తశరణం మమ, శ్రీదత్తశరణం మమ, శ్రీదత్తశరణం మమ. అద్భుతమైనటువంటి గ్రంథరాజం శ్రీ గురుచరిత్ర. పూర్వజన్మం యొక్క పుణ్య ఫల విశేషం చేతనే మనం ఈ యొక్క అధ్యయనాన్ని చేయగలుగుతున్నామని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక సద్గ్రంథాన్ని అధ్యయనం చేయాలన్నా, ఒక సత్పురుషుణ్ణి దర్శించాలన్నా, సత్సంగంలో పాల్గొనాలన్నా మనకు పూర్వజన్మ ఆ సంచిత పుణ్యఫలం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశం ఏదైనా గనక లభిస్తే తప్పక సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితంలో అనేక కార్యక్రమాలకి మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం కదా, అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది సత్సంగం. ఎందుకంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు ఉపదేశించారు. సత్సంగంతో ప్రారంభమై జీవన్ముక్తికి తీసుకొని వెళ్ళేటువంటి అద్భుత ప్రక్రియను మనకు ఉపదేశించారు ఆదిశంకరాచార్యుల వారు. అలా జ్ఞాన అవతారాలన్నీ కూడా ఈ జన్మలోనే ముక్తిని పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేత, ముక్తి అనేటువంటిది వచ్చే జన్మల్లో పొందుతామో లేదో అనేటువంటి ఒక ఆశంక మనకు అవసరం లేదు, ఈ జన్మలోనే నేను ముక్తిని పొందాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండాలి. దాన్ని ముముక్షుత్వం అని అంటాం. అలాంటి ముముక్షుత్వాన్ని కలిగి ఉండి మనం అందరూ కూడా సంప్రదాయ పద్ధతిలో వెళ్తూ సాధనని త్వరితగతిన ఆచరిస్తూ ఉంటే గనక సద్గురు కృప అనేటువంటిది మనకు తోడై మన కార్యసిద్ధి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. అలా మనం శ్రీ గురు చరిత్రలో ప్రస్తుతం వైద్యనాథ క్షేత్రంలో గుప్తంగా ఉంటూ ఉన్నారు శ్రీ గురుదేవులు, శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. అలా ఉన్న సమయంలో అక్కడికి ఒక బ్రాహ్మణ ముని రావటం జరిగింది. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. ఎందుకంటే వైద్యనాథ క్షేత్రం వద్ద ఆరోగ్య భవానీ మాత యొక్క దివ్య సన్నిధానం ఉన్నది. అదంతా మనోహరమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపూర్ణమైనటువంటి స్థానం. అటువంటి స్థానంలో ఉన్నటువంటి స్వామివారిని ఒక బ్రాహ్మణముని దర్శించాడు. స్వామివారి యొక్క దివ్య తేజస్సుకు ఆయనకు ఎంతో ఆనందం కలిగింది, అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలిగింది. వెంటనే పాదాలను స్పృశించి, స్వామి నన్ను ఉద్ధరించండి అంటూ వేడుకున్నాడు. ఎప్పుడైతే సంప్రదాయ రీతిలో తనను చేరుకున్నటువంటి ఆ శిష్యుని పట్ల గురుదేవులకు చాలా ఆనందం కలిగింది, అప్పుడు ఆ శిష్యుని యొక్క విషయాలను అడిగారు. ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ యొక్క విశేషాలన్నీ కూడా వివరించాలి అని చెప్పారు. అప్పుడు ఆ బ్రాహ్మణముని ఇలా అంటూ ఉన్నారు, స్వామి నేను ఇతఃపూర్వమే ఒక గురువుగారి వద్ద దీక్షను తీసుకొని ఉన్నాను, కానీ ఆయన ఎంతకాలమైనా కూడా ఎటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రదర్శించలేదు, ప్రసాదించలేదు, అలాగే ఎటువంటి విద్యను కూడా నాకు నేర్పించటం లేదు. నేను ఎంతకాలం శుశ్రూష చేసినా కూడా వ్యర్థంగానే ఉన్నది, కాబట్టి నేను వారిని త్యజించాను. పైపెచ్చు అనుగ్రహించటం మాట అటుంచి అనునిత్యము కూడా ఆగ్రహిస్తూ దుర్భాషలాడుతూ నానా విధాలుగా నా యొక్క మానసాన్ని అంతటినీ కూడా విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు, కాబట్టి నేను వాటికి తాళలేక అక్కడి నుండి నేను ఆశ్రమాన్ని త్యజించి సద్గురు అన్వేషణలో ఉన్న నాకు తమరు ఏ విధంగా అయితే వెదకబోయిన తీగ కాలుకే దొరుకుతున్నదో, కుంటివాణి వద్దకు గంగానదే వచ్చినట్టు మీరు నాకు దర్శనాన్ని ప్రసాదించారు, కాబట్టి మీరు నన్ను మీ యొక్క శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించండి
బ్రహ్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అంటూ పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఎందుకంటే మనకు ఒక సంప్రదాయం ఉన్నది, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అంటూ భగవద్గీత ఒక సంప్రదాయాన్ని మనకు సూచించింది. ఇది నిజంగా సనాతనంగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. ఎందుకు అంటే ఉపనిషత్తులలో కూడా ఉన్నది మనకు, ఏ విధంగా శిష్యులు బ్రహ్మజ్ఞానార్థమై సమిధల్ని తీసుకొని గురువు యొక్క సన్నిధానాన్ని చేరుకొని, ఆ సమిధ అంటే బ్రహ్మజ్ఞానానికి ప్రతీక, అటువంటి సమిధను తీసుకొని వెళ్తారో అప్పుడు వినయ విధేయతలతో వారు గురువుకు ప్రణిపాతం చేస్తారో అప్పుడు ఉత్తములైనటువంటి ఆ గురువులు వారి వారి అర్హతలను బట్టి వారికి బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తారు అని మనకు తెలుస్తూ ఉన్నది. అదే క్రమంలో ఎప్పుడైతే ఈ బ్రాహ్మణముని అర్థించారో అప్పుడు అనుగ్రహించడానికి బదులుగా శ్రీ స్వామివారు ఆగ్రహించారు, నాయన ఎంతటి తప్పిదం జరిగింది, నీ వల్ల చాలా ఘోరం చేశావు, ఎందుకంటే ఒక గురువు వద్ద మంత్రదీక్ష తీసుకున్నావు కదా, మరి వారి అనుగ్రహం పొందే లోపలనే ఇంకొక గురువు వద్దకు ఎలా వచ్చావు, మళ్ళీ గురువు అన్వేషణ ఎందుకు ప్రారంభించావు, ఇది చాలా తప్పు, ఎందుకంటే గురువు అనుగ్రహం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది, దానికోసం నీవు నిరీక్షిస్తూ ఉండాలి, సదా అప్రమత్తతతో ఉండాలి, సదా గురు సేవలో ఉండాలి, అనన్యమైన గురు భావనలో ఉండాలి. ఎలా ఉండాలో దానికి నిదర్శనంగా నీకు ద్వాపర యుగాంతకంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని నీకు వివరిస్తాను అంటూ వివరించాడు. ద్వాపర యుగాంతంలో ధౌమ్యుడు అనేటువంటి గొప్ప ఋషీశ్వరుడు ఉండేవారు. ఆయన వద్ద అనేక మంది విద్యార్థులు వచ్చి వేదశాస్త్రాలని అధ్యయనం చేస్తూ ఉండేవారు నియమబద్ధంగా. అలా ఒకసారి ముగ్గురు శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి. వారు మొదటివాడు ఆరుణి, రెండవవాడు బైదుడు, మూడవవాడు ఉపమన్యుడు. అలా ఈ ముగ్గురు కూడా వచ్చి ప్రణిపాతం చేసి సద్గురు యొక్క సన్నిధానంలోనే ఉంటూ శుశ్రూష చేసుకుంటూ అనన్యభావంతో ఉంటూ ఉన్నారు. అలా ఉంటున్న వారిలో ఒకరోజు ధౌమ్య మహర్షి ఆరుణిని పిలిపించాడు. పిలిపించి, ఆరుణి నీవు వెంటనే ఏదైతే ఈ ఆశ్రమానికి కావలసినటువంటి ధాన్యమంతా లభించేటువంటి మన పంటలు ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటికి ఆ జలము నీరు అనేటువంటిది కాలువల ద్వారా వస్తూ ఉంటుంది కదా, వాటిని సరిగా ప్రవహించేటట్టు చేసి రక్షించమని ఆదేశించారు. వెంటనే గురువు ఆజ్ఞ అయిన వెంటనే ఆరుణి అలాగే అంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడో అక్కడ ఒక విషయాన్ని గమనించాడు. ఆ వస్తున్నటువంటి కాలువకు కాలు ఏదైతే ఉన్నదో దానికి కొంచెం ఎత్తులో ఉన్నది గురుదేవుల యొక్క ఈ యొక్క పంట పొలం. ఇది గమనించినటువంటి ఆరుణి అనేక విధాలుగా ఆ నీటి ప్రవాహం అటువైపు మళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా కూడా, ఏ విధంగా దాన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీటి ప్రవాహం అటువైపు మళ్ళకుండా ఉండటం చేత చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఆ జల ప్రవాహానికి రెండు అంచులు పట్టుకొని తానే ఆ ప్రవాహానికి ఒక అడ్డుకట్టలాగా మారి తన మీద నుండి నీరు ప్రవహింపజేసి గురుదేవుల యొక్క పొలానికి ఆ యొక్క పంట పొలాలకు నీరు అందేటట్లు చేశాడు. అలా చలిలో వణుకుతూ సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, గురుస్మరణలో అక్కడే ఉండిపోయాడు ఆరుణి. రాత్రి అయినా కూడా రాకపోయేసరికి శిశువు కోసం మాతృమూర్తి ఎలా పరితపిస్తుందో ఉత్తమ శిష్యుని కోసం గురుదేవులు ఆ విధంగానే పరితపిస్తారు. అది గురు హృదయం. నిజంగా అది అర్థం చేసుకోక ఈ మధ్యకాలంలో చాలామంది అపోహలకు గురి అవుతూ ఉన్నారు. సద్గురు అనేటువంటి ఒక తత్వం ఎప్పుడు కూడా ఉత్తమ శిష్యుని వైపు వడివడిగా అడుగులేస్తూ ఆ శిష్యుడిని ఎప్పుడు అనుగ్రహిస్తామా అనేటువంటి ఒక భావనతో ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో ధర్మశాస్త్ర విశారదుడైనటువంటి వేద విదుడైనటువంటి ధౌమ్యుడు వెంటనే తానే స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అన్ని చోట్ల గాలిస్తూ ఉన్నాడు. ఎక్కడా ఆరుణి యొక్క సంచారం లేదు, ఆరుణి యొక్క ఉనికి ఎక్కడా లేదు. అప్పుడు ఎలుగెత్తి పిలిచాడు, ఆరుణి ఎక్కడున్నావు నాయన. అప్పుడు చిన్నగా శబ్దం వినిపించింది, గురుదేవా ఇక్కడే జలప్రవాహం వద్ద,
వెంటనే ఎప్పుడైతే ఆ జల ప్రవాహం వద్దకు వచ్చాడో ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. ఉధృతంగా వస్తున్నటువంటి ఆ జల ప్రవాహానికి తన శరీరాన్ని అడ్డుగా వేసి అంత చలిలో కూడా అలాగే గురుస్మరణ చేసుకుంటూ ఆ జలమంతా కూడా ఇటువైపు మళ్లించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఆరుణి. అతని యొక్క గురుభక్తికి మెచ్చుకున్నటువంటి ధౌమ్యుడు వెంటనే శిష్యుడిని ఆలింగనం చేసుకొని అమృత స్పర్శతో అతని శిరస్సును స్పృశించి తత్క్షణమే సకల వేద విద్యలకు నిధివగుదువుగాక అంటూ ఆశీర్వచనమిచ్చాడు. అంతే, గురువాక్యం వెంటనే ఫలిస్తుంది కదా, ఉత్తర క్షణంలోనే సమస్త విద్యలు కూడా ఆయన మస్తిష్కంలో జ్యోతి రూపంలో వెలుగుతూ ఉన్నాయి, భాసిస్తూ ఉన్నాయి. అలా సమస్త వేద విద్యలకు నిధిగా మారిపోయాడు ఆరుణి. అలా ఆరుణిని అనుగ్రహించి తన యొక్క గృహానికి పంపించవేశాడు. ఇలా ఉంటుంది గురుదేవుల యొక్క అనుగ్రహం. ఆ అద్భుతమైనటువంటి క్షణం ఎప్పుడు వస్తుందో మనకెవరికీ తెలియదు కాబట్టి ప్రతి నిమిషం కూడా గురుదేవుల అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అన్నటువంటి ఒక నిరీక్షణలో మనమంతా కూడా ఉండాలి. ఇక రెండవ శిష్యుడైనటువంటి బైదుడు ఉన్నాడు కదా, ఈ ముగ్గురు శిష్యులు కూడా అనన్య సామాన్యమైనటువంటి భక్తి గురుభక్తి తత్పరులు అని మనం ముందుగానే అనుకున్నాం కదా. ఇక బైదుడి విషయానికి వస్తే, ఒకనాటి ప్రాతకాలం బైదుడిని పిలిపించారు గురుదేవులైనటువంటి ధౌమ్యుడు. పిలిపించి పంట అంతా కూడా కోతకు సిద్ధంగా ఉన్నది కాబట్టి ఈ సమయంలో పంట నష్టం కాకుండా రాత్రింబవళ్ళు పంటను కాపాడుతూ ఉండు, అలాగే ఆ పంట ఎప్పుడైతే కోయబడుతుందో ఆ ధాన్యాన్నంతటినీ కూడా ఆశ్రమానికి చేర్చవలసినటువంటి బాధ్యత నీది అంటూ ఆదేశించారు. గురువాక్యం శిరోధార్యం అంటూ వెంటనే వైదుడు ఆ కార్యక్రమంలో మునిగిపోయాడు. రాత్రి మగళ్ళు అక్కడే ఉండటం, తిండి నిద్ర కూడా పట్టించుకోవటం లేదు, ఏమాత్రం కూడా ఆ ధాన్యానికి కానీ ఆ పంటకు కానీ నష్టం కాకూడదు, గురువాక్యాన్ని త్రికరణ శుద్ధిగా పాటించాలి అనేటువంటి ఏకైక నిశ్చయమైనటువంటి ఒక ప్రజ్ఞతో ఒక దీక్షతో అక్కడ ఉండేవాడు. అలా శీతోష్ణాలను తట్టుకుంటూ అన్నపానీయాలను కూడా త్యజించి ఆ యొక్క పంట సంరక్షించి తిరిగి ఆశ్రమానికి వచ్చి కోత అయినది కాబట్టి ధాన్యాన్ని తీసుకొని రావాలి అంటూ తీసుకొని వచ్చేటువంటి ఒక ఏర్పాటు గురించి ధౌమ్యుల వారితో సంప్రదిస్తే, అప్పుడు ఒక బండికి ఒకే ఒక ఎద్దుతో ఉన్నటువంటి బండిని ఇచ్చి ఈ బండిని నువ్వు తీసుకొని వెళ్ళి ఆ ధాన్యాన్ని అంతటినీ కూడా ఆశ్రమానికి చేర్చాలి అంటూ ఆజ్ఞాపించాడు. వెంటనే ఇంకొక వైపు ఆ కాడికి ఇంకొక వైపు తానే ఉండి ఆ ఎద్దుతో సమానంగా బండిని ఈడ్చుకుంటూ పొలానికి వెళ్ళి బైదుడు అక్కడ ధాన్యాన్ని అంతటినీ కూడా నింపి తిరిగి ఇంటికి రాసాగాడు. ఎప్పుడైతే ఇంటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పశువు కాబట్టి ఆ ఎద్దు ఎలా జరుగుతుందో దాన్ని అనుసరించి రావటం బైదుని శరీరం అంతా కూడా అనేక బాధలకు గురి అవుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. గురుదేవులు నాకు ఆజ్ఞాపించారు కాబట్టి అది నాకెంత అదృష్టం. గురువుగారు నాకు పని చెప్పడం అంటే అది నిజంగా నా అదృష్టం, నా సౌభాగ్యం, నా యోగం అని భావించినటువంటి ఆ బైదుడు ఆనందపరవశుడై ఉన్నాడు అంతరంగంలో. బాహ్యంగా శరీరం అంతా కూడా ఛిద్రమైపోయింది, అయినా కూడా అంతరంగంలో అత్యంత ఆనందంతో ఉన్నాడు బైదుడు. అలా తీసుకొని వస్తున్నటువంటి సమయంలో మరో విపత్తు జరిగింది. ఆ ఎద్దు ఏదైతే ఉన్నదో పశువు, అది ఒక ప్రాంతంలో చిక్కుకొనిపోయింది. అప్పుడు దాన్ని కూడా పక్కకు తొలగించి బండిని తానే తీసుకొని వస్తూ ఆ శరీర శ్రమను తట్టుకోలేక స్మృతి తప్పి అక్కడే పడిపోయాడు బైదుడు. కాసేపటికి ఒక అమృత హస్తం అతన్ని స్పృశించింది. ఆ అమృత హస్తమే ధౌమ్యుల వారి హస్తం. ఎందుకంటే శిష్యుని కోసం వడివడిగా శిశువు కోసం వచ్చినటువంటి మాతృమూర్తిలాగా ధౌమ్యుడు అక్కడికి విచ్చేసి వెంటనే ఆ శిష్యుణ్ణి చేరదీసి, నాయన గురుభక్తికి పరాకాష్ఠగా ఉన్నావు నువ్వు కాబట్టి ఈ క్షణమే నీకు ఆశీర్వచనం ఇస్తున్నాను, సమస్త శాస్త్రములకు నీవు నిధిగా మారిపోతావు, సమస్త శాస్త్రములు నీకు కరతలామలకం హస్తామలకములవుతాయి అంటూ ఆశీర్వదించాడు.
అంతే. సమస్త శాస్త్రములు, దర్శనములు, న్యాయ వైశేషిక, యోగ, సాంఖ్య, మీమాంస, వేదాంతములన్నీ కూడా ఆయనకు హస్తామలకములైపోయినాయి. పూర్ణ ప్రజ్ఞావంతుడైపోయాడు వైదుడు. అలా వైదుడిని అనుగ్రహించి ఇంటికి పంపించివేశాడు. ఇలా ఆరుణిని, వైదుడిని అనుగ్రహించిన తరువాత ఒకనాడు అందరికంటే చిన్నవాడైనటువంటి, మరి భోజన ప్రియుడైనటువంటి ఉపమన్యుడు అనేటువంటి మూడవ శిష్యుడిని పిలిచాడు. పిలిచి, మనకు అపారమైనటువంటి గో సంపద, పశు సంపద ఉన్నది కాబట్టి వీటిని నీవు ప్రతిరోజు కూడా అరణ్యం వైపు తీసుకొని వెళ్ళి ఆ పచ్చికలో వాటన్నిటికీ కావలసినటువంటి గ్రాసము అవి తీసుకునేటట్టు నువ్వు చేసి మేపుకున్న తర్వాత వాటిని వృద్ధి చేయాలి. ఆ పశు సంపద అంతా కూడా నువ్వు చాలా జాగ్రత్త చేసి రావాలి ఆశ్రమానికి అంటూ ఆజ్ఞాపించాడు. సరే అంటూ వెంటనే వెళ్ళి రోజు అరణ్యం వైపు తీసుకొని వెళ్ళటం, అలాగే రాత్రి సమయంలో మళ్ళీ తీసుకొని ఆశ్రమానికి చేర్చాడు. ఇదే కర్తవ్యంగా ఉంది ఉపమన్యుడికి. అందరికంటే చిన్నవాడు, ఆహార విషయంలో ఆసక్తి పరుడు అని మనం అనుకున్నాం కదా. ఆ ఉపమన్యునికి ఎటువంటి ఆహారాన్ని కూడా ఇవ్వరాదు అంటూ ఆశ్రమంలో ఒక కట్టడి చేశారు. దాంతో ఉపమన్యుడు ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళాడో మధ్యాహ్న సమయంలో అతనికి ఏదైనా ఆహారం దొరికితే బాగుండు అని చాలా అనిపించేది. ఆ తీవ్రమైనటువంటి ఈ యొక్క బాధను తట్టుకోలేక, క్షుద్బాధను, ఆకలి తట్టుకోలేక సమీప గ్రామాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ గృహాలకు వెళ్ళి అక్కడ మధుకరీ తీసుకొని ఆ భోజనంతో హాయిగా ఉండి ఆ గో సంరక్షణ అంతా చేసుకొని ఆశ్రమానికి వచ్చేవాడు. ఇదంతా గమనిస్తున్నారు ధౌమ్యుల వారు. ఎందుకంటే శిష్యుని యొక్క ప్రతి అంశంపై కూడా గురువుకు చాలా నిశితమైనటువంటి ఒక దృష్టి ఉంటుంది. ఈ శిష్యుని విషయంలో ఇతను భోజన ప్రియుడు కాబట్టి ఆ ఇంద్రియ చాపల్యం ఏదైతే, జిహ్వా చాపల్యం ఏదైతే ఉన్నదో దాన్ని దూరం చేయాలి అనేటువంటి సంకల్పం ఉన్నది ధౌమ్యుల వారికి. ఎందుకంటే ఇంద్రియములలో ఏ ఒక్క చాపల్యం ఉన్నా కూడా మనస్సు అనేటువంటిది ఏకాగ్రం కాదు, విచలితమైపోతుంది. విచలితమైన మనస్సుతో మనం ఏ ఆధ్యాత్మిక ప్రగతిని పొందలేం, ఏ శాస్త్రజ్ఞానాన్ని కూడా పొందలేం, ఏ సద్ధర్మాన్ని కూడా అనుష్ఠించలేం. కాబట్టి ధౌమ్యుల వారు అంత జాగ్రత్తగా, ఒకే ఒక అవలక్షణం ఉన్నది ఈ ఉపమన్యునికి, ఆ భోజన ప్రియత్వాన్ని కూడా దూరం చేయాలి అంటూ సంకల్పంతో ఈ విధంగా గమనించి, ఏ ఆహారం లేకపోయినా కూడా నీ శరీరం ఎలా ఇంత దృఢంగా ఉన్నది అని ప్రశ్నించారు. అప్పుడు ఉపమన్యుడు యథార్థం చెప్పాడు. ఈ విధంగా మధుకరి తీసుకొని నేను ఆ ఆహారంతో శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నాను. అప్పుడు గురుదేవులు అన్నారు, మధుకరి నీవు స్వీకరించినప్పుడు ముందు గురుదేవులకు సమర్పించే స్వీకరించాలి, కాబట్టి నువ్వు రేపటి నుండి మధుకరి మాకు సమర్పించు అన్నారు. అలాగే అక్కడికి వెళ్ళి మధుకరి తీసుకుని వచ్చి గురుదేవులకు సమర్పించాడు. కానీ అందులో ఏ కొంత భాగం కూడా ఉపమన్యునికి ఇవ్వకుండా తిరిగి అరణ్యానికి పంపించివేశాడు. అక్కడ మళ్ళీ క్షుద్బాధ, అది తట్టుకోలేక రెండవ పర్యాయం కూడా వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి మరోమారు మధుకరి స్వీకరించారు. అది గమనించినటువంటి ధౌమ్యుడు, ఆశ్రమ నియమాల ప్రకారం మధుకరి అనేటువంటిది రోజుకు ఒక్కసారి మాత్రమే స్వీకరించాలి అంటూ తిరిగి కట్టడి చేశారు. ఇక ఆ అవకాశం కూడా లేకపోవడంతో వేరే మార్గాల వైపు అన్వేషిస్తూ ఉన్నాడు. అప్పుడు అతను ఆవు పాలు స్వీకరించడం మొదలుపెట్టాడు. అది తెలుసుకున్నటువంటి ధౌమ్యుడు, ఇది చేయటం వల్ల ఉచ్ఛిష్ట దోషం వస్తుంది కాబట్టి అటువంటి క్షీరాన్ని ఆశ్రమంలో ఉన్నటువంటి పూజా కార్యక్రమాలకు వినియోగించలేం కాబట్టి అది కూడా నిషిద్ధమే అంటూ నివారించారు. అప్పుడు ఇక అన్య మార్గాల వైపు అన్వేషిస్తూ అతను అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక జిల్లేడు పాలు అనేటువంటివి అతని కళ్ళల్లో పడటం వల్ల నేత్ర దృష్టి పూర్తిగా కోల్పోయాడు. అప్పుడు అంధుడై ఉండి కూడా బాధపడుతూ ఉన్నాడు. తనకు అంధత్వం వచ్చింది అని బాధపడటం లేదు. అతను ఉత్తమ శిష్యుడు కదా, గురు సేవను నేను పరిపూర్ణంగా ఆచరించలేకపోతున్నానే, గురుదేవుల యొక్క గో సంపదను నేను రక్షించేటువంటి అవకాశాన్ని కోల్పోయానే అంటూ గురు సేవలో కలిగినటువంటి ఈ విజ్ఞాని కోసం ఆయన బాధపడుతూ ఉన్నాడు. తనకు నేత్రదృష్టి లేదే అని కాదు. అలా అతను సంచరిస్తూ ఒక పాడుబడినటువంటి బావిలో పడిపోవడం జరిగింది. అక్కడే ఉండి
అతను గురుస్మరణ చేసుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో ధౌమ్యుల వారు అక్కడికి వచ్చి పాడుబడినటువంటి ఆ బావిలో ఉన్నటువంటి ఆ ఉపమన్యుణ్ణి పైకి తీసి వెంటనే అశ్వినీ దేవతల యొక్క మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్ర ప్రభావం వల్ల అశ్వినీ దేవతలే ప్రత్యక్షమై వారి యొక్క అనుగ్రహం చేత ఉపమన్యునికి మళ్ళీ దృష్టి అనేటువంటిది ప్రసాదింపబడి, ఎప్పుడైతే అశ్వినీ దేవతల యొక్క కృపచేత దృష్టి అనేటువంటిది పునః ప్రసాదమైందో వెంటనే దేవతలకు నమస్కరించి గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు ఉపమన్యుడు. అప్పుడు ధౌమ్యుల వారు ఇలా అంటూ ఉన్నారు, నాయన, ఇంద్రియ చాపల్యం అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారికి చాలా ప్రమాదకరం, అందుకే నేను ఇన్ని రోజుల పాటు ఈ విధమైనటువంటి కట్టడి చేశాను. అంతరంగంలో చాలా బాధపడుతూ ఉన్నాను, కానీ తప్పదు, ఎందుకంటే ఆధ్యాత్మిక లక్ష్యం అనేటువంటిది ఒకటి ఉన్న వ్యక్తికి కష్టాన్ని సహించేటువంటి ఒక తత్వం ఉండాలి. ఇంద్రియ చాపల్యం ఏమాత్రము కూడా ఉండరాదు, ఎందుకంటే లేశమాత్రం ఏదైనా ఒక విషయంపై మనస్సు ప్రసరించిందా, ఇక ఆ అంశం నుండి మనస్సును మళ్ళీ మనం తిరిగి స్వాధీనం చేసుకోవటం అనేటువంటిది నిజంగా చాలా కష్టసాధ్యం. అందుకే నిన్ను ఈ యొక్క భోజన ప్రియత్వం నుండి కూడా, జిహ్వా చాపల్యం నుండి కూడా నిన్ను వెనక్కి మరల్చే ప్రయత్నంలో అలా కట్టడి చేశారు. నీవు అన్ని పరీక్షలు తట్టుకొని జితేంద్రుడివై ఈ విధంగా నేత్ర దృష్టి కోల్పోయినా కూడా గురుస్మరణలోనే ఉంటూ ఉన్నావు కాబట్టి నీవు ఉత్తముడైనటువంటి గురువుగా విరాజిల్లుతావు, అలాగే సమస్త విద్యలు కూడా నీకు ప్రాప్తిస్తాయి అంటూ ఆశీర్వచనమిచ్చారు. అలా ఉపమన్యుడు గొప్ప గురువులకే గురువు అయ్యాడు. అతని వద్ద శిష్యరికం చేసినటువంటి ఉత్తమ శిష్యుల్లో ఉత్తంకుడు అనేటువంటి శిష్యుడే జనమేజయ మహారాజుకు ఆయన ప్రధాన పురోహితునిగా గురువుగా ఉంటూ సర్పయాగాన్ని కూడా నిర్వహించారు. సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ మనమంతా ఆ ఇంద్రుడు కూడా సింహాసనంతో సహా కూడా వచ్చి ఆ యాగంలోకి ఆ యాగం వైపు తీసుకుని రాబడ్డాడు అనేటువంటి ఒక కథనాన్ని మనమంతా కూడా మహాభారతాది గ్రంథాల్లో తెలుసుకొని ఉంటున్నాం కదా. అటువంటి ఉత్తంకుడికే గురువు అయ్యేటువంటి భాగ్యం కలిగింది ఉపమన్యుకు. అలా గురు కృప వల్ల మనిషికి సిద్ధింపనిది అంటూ ఏదీ ఉండదు. గురు కృప అనేటువంటిది ఇచ్చే విధానంలో కొంచెం ఆలస్యం కావచ్చు. ఆ ఆలస్యానికి కారణం మనలో ఉన్నటువంటి అవలక్షణాలే అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే గురు కృప ప్రసారంలో కొంత ఆలస్యం అవుతోందో మనం మన యొక్క సాధనని ఇంకా పరిపుష్టం చేసుకోవాలి, ఇంకా శుశ్రూషను పెంచాలి, ఇంకా సేవను అధికం చేయాలి, మనలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా కడిగేసుకోవాలి. అప్పుడు గురుకృప అనేటువంటిది మనకు ప్రాప్తింపబడుతుంది. ఈ విధంగా ఈ విషయాన్నంతటినీ ఈ దృష్టాంతాన్ని అంతటినీ కూడా బ్రాహ్మణ మునికి తెలియజేసి తత్క్షణమే నీవు ఎవరైతే మంత్రదీక్షని అనుగ్రహించారో ఆ గురువు వద్దకు వెళ్ళి ఆయన్నే సేవించు, ఆయన యొక్క అనుగ్రహం కోసం నిరీక్షించు. ఆయన ఎప్పుడైతే నిజంగా నీ పట్ల సంతుష్టుడవుతారో అప్పుడు తప్పక నీకు అనుగ్రహం కలుగుతుంది అని ఆశీర్వదించి పంపివేశారు. ఇది నిజంగా మన గురు పరంపర వైభవం. ప్రతి ఒక్కరూ కూడా ఆధునిక సమాజంలో ఒక గురువు వద్దకు వెళ్ళటం, కొంతకాలమైన తర్వాత ఇంకొక గురువు వద్దకు వెళ్ళటం ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయటం సరి అయిన పద్ధతి కాదు. త్రికరణ శుద్ధిగా మనం ఒక గురువును ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి అనన్య భావనతో ఆ గురువునే సేవించాలి. తద్వారా మనకు గురు కృప అనేటువంటిది సిద్ధింపబడుతుంది. ఇక మిగతా విషయాలన్నింటినీ కూడా మనం వచ్చే శీర్షికలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం స్వస్తి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.